అంత కూడా నన్నే అవమానిస్తావా ఈరోజు ఎలా అయినా నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారా ఎంత ధైర్యం ఉంటే అంత మంది ముందు నన్ను అవమానిస్తావు దానికి తగిన శాస్తి ఈరోజు నేను చెయ్యబోతున్నా స్నేహితుల దగ్గరికి ఇప్పుడు వచ్చాను వీళ్ళందరినీ నేనైతే బంధించి మీ ఇంటి ముందే ఒక పెద్ద బంకర్లా తయారు చేసి అందరూ అయితే బంధిస్తా అది నువ్వు ఎంత కష్టపడి ఎంత చచ్చినా కూడా నువ్వైతే తీయలేవు అలానే నేను ఇప్పుడు సృష్టించే బంకర్ దాన్ని గనక ఒక్క రోజులో తెరవకపోయినట్లయితే మీ స్నేహితులందరూ చేస్తారు హా ఈరోజు నేను చేసిన ప్లాన్ ఎలా అయినా అమలు చేస్తాను నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు నేను నిన్ను వదిలేదే లేదు మీ స్నేహితులందరినీ అందులో బంధించి నీకు ఏం కానివ్వకుండా చేస్తా అహహ వచ్చేసా వచ్చేసా మీ స్నేహితుల ఇంటికి వచ్చేసా ఒక్కొక్కరు పడుకొని ఉంటారు కదా నాకు దొరికిన సమయం ఇదే ఇప్పుడు వాళ్ళందరినీ నా బ్లాక్ హోల్ ద్వారా నీ ఇంటి ముందు ఒక పెద్ద బంకర్ సృష్టించి నీ యొక్క స్విమ్మింగ్ పూల్ దగ్గర బంకర్ సృష్టించి దానిలో ప్రతి ఒక్కరిని పడేస్తా ఇక్కడ పడుకున్నారా సమయానికి బలే దొరికారా అందరూ ఒకే చోటు దగ్గర ఇదే నాకు దొరికిన మంచి అవకాశం ఒక్కడిని కూడా వదలకుండా నా బ్లాక్ హోల్ లో బంధించి నీ యొక్క ఇంటి ఎదురుగా బంక సృష్టించి అందులో బంధిస్తా ఒకవేళ వాళ్ళని గనక ఒక్క రోజులో కాపాడకపోయినట్లయితే వాళ్ళు చస్తారు ఇంకా నీ స్నేహితుల్ని నీకు తిరిగి రారు హా వాళ్ళు గనక బతకాలంటే నేను కొన్ని టాస్కులు పెడతా ఆ టాస్కులు చాలా అంటే చాలా కష్టమైనవి క్లిష్టమైనవి అది నువ్వు కంప్లీట్ చేయడం కాదు అసాధ్యం ఇప్పుడు ఎలా అయినా మీ వాళ్ళని బ్లాక్ హోల్ లో వేసేస్తా అందరూ పడుకొని ఉన్నారు కదరా మీ ఎవ్వరికి నిద్రలు లేకుండా ఈ రోజు నేను చేసి నేను మంచిగా పడుకుంటా నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టి మీరందరూ చాలా అంటే చాలా సరదాగా హ్యాపీగా ఉన్నారు కదా ఈ ఒక్క నిమిషమే మీ సరదాలు హ్యాపీలు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కొక్కడిని బంధించేయబోతున్నా భలే పడుకున్నారా అందరూ సమానంగా ఇదిగోండిరా నా బ్లాక్ హోల్ దెబ్బ కాచుకోండి అందరూ అందులోకి వెళ్ళి మీ అంతకుడి ఇంటికి వెళ్ళండి అక్కడ బంధించబడండి ఆ నేను సృష్టించిన అంతకుడి ఇంటి దగ్గర బంకర్ లో వీళ్ళందరినీ బంధించేశా అంత కూడా నువ్వు దమ్ముంటే ఆ బంకర్ ని ఓపెన్ చేసి నిరూపించుకో అది ఓపెన్ చేయడం నీ వల్ల కాదు అసాధ్యం వామ్మో ఓ నాయనో అందుకడు బాబు అందుకడు బాబు అర్జెంట్ కలిగి అందుకడు బాబు అర్జెంట్ కలిగి మన ఇంటి ముందు ఏదో ఒక పెద్ద బంకర్ డోర్ అయితే ఉంది అందుకడు బాబు అర్జెంట్ కలిగి అందుకడు బాబు అర్జెంట్ కలిగి ఒక చిన్నపాటి గృహలో అయితే ఉంది అందుకడు బాబు నిన్నే అందుకడు బాబు ఫాస్ట్ కలిగి అంతకడ బాబు నీకే అమ్మా రే సించన్ నీ బాధ పొద్దు పొద్దునే అందుకడు బాబు అందుకడు బాబు అని బుర్ర తింటూనే ఉన్నా అరే ఒక్క నిమిషం అరే ఏంటబ్బా రైట్ సైడ్ ఏదో వామ్మో ఏంటివి రాళ్ళలో ఉన్నాయి రే రాళ్ళు ఉన్నాయి పూల్ లో రాళ్ళు ఎక్కడి నుంచి బాబు నాకు కూడా అదే అర్థం కాక నిన్న తిగుడు బాబు చూడు ఇక్కడ ఒక అర్థము అలానే చాలా అంటే చాలా దారుణంగా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి అలానే ముందు ఒకసారి వెళ్లి చూడండి దిగుడు బాబు ఒక బంకర్ లా అయితే ఉంది ఇది చూడడానికి ఒక సీక్రెట్ బంకర్ లా అయితే ఉంది బాబు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇది రాత్రికి రాత్రి ఎలా వచ్చిందో ఏంటో దిగుడు బాబు ఒకసారి ముందుకు వెళ్లి చూడండి అంతకుడు బాబు అచ్చం బంకర్ లానే ఉంది నాకేదైతే ఒక సీక్రెట్ పెద్ద బంకర్ లా అయితే ఉందని తిగడు బాబు ఒకసారి ముందుకు వెళ్లి చూడు నేనైతే ఇలా లూసేసరికి బాబు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో నాకైతే ఎప్పుడు ఏంటి ఎలా వస్తే ఏంటి కాకపోతే మన ఇంటి దగ్గర వచ్చేసరికి బంకర్ ఉందిరా దానికోసం మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే అందులో వచ్చేసరికి ఏముంటుందో ఏంటో మనకైతే తెలియదు కదా అందుకని చెప్పేసి మనం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలిరా వామ్మో కానీ ఇది ఎలా వచ్చింది అబ్బా నాకు అర్థం కాగడుగుతున్నాను ఎవరైనా పెట్టారా ఏంటి ఇంత పెద్ద బంకర్ ఇక్కడికి ఇక్కడ ఎలా వచ్చింది అది కాకుండా రాత్రికి రాత్రి ఎవరైనా అవెంజర్స్ ప్లాన్ చేశారో ఏంటి నాకు తెలిసినంత వరకు వీళ్ళైతే చేసి ఉండరు ఎందుకంటే ఇంత ఐడియా వాళ్ళకైతే వచ్చి ఉండదు నాకు తెలిసినంత వరకు కానీ ఎవరు చేసి ఉంటారు ఇలా ఎవరి మీద ఉందా నాకు ఎవరి మీద ఉంటుంది బాబు డౌట్ ఉంటే నీకు ఉండాలి ఎందుకంటే నీకు చాలా అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకైతే తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి నాకైతే ఎవరి మీద డౌట్ లేదు సరే సరే కానీ మనమైతే ఒకసారి లేట్ చేయకుండా బంకర్ అయితే ఓపెన్ చేద్దాం అంతకుడి బాబు ఎందుకంటే మనమైతే లోపల ఏముందో ఒకసారి చూద్దాం కదా కాకపోతే అది ఓపెన్ చేయాలంటే ఏంటి ఏమైనా టాస్క్ ఇచ్చారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి ఓపెన్ చేసి చూడండి తెలుగు బాబు ఏముందో ఏంటని చెప్పేసి అది ఓపెన్ చేసి చూడాలన్నా మీ వల్ల కాదురా రా అంత కూడా మీ వల్ల కాదు ఏంటి నా వల్ల కాదు ఓపెన్ చేయడం నేను ఓపెన్ చేయగలను కానీ మాట్లాడుతుంది ఎవరు ఎవరు కనిపించకుండా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు వామ్మో ఇది ఎక్కడ కామెడీ బాబు మనిషి కనబడకుండా మాటలు వినబడుతున్నాయి మనిషి కనబడాలన్నా కూడా కనబడను ఎందుకంటే నేను తేనోస్ కాబట్టి ఏంటి తేనోసా అరే నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అది కాకుండా బంకర్ డోర్ ఓపెన్ అవ్వదని చెప్పేసి నువ్వు ఎందుకంటే అది నేను సృష్టించాను కాబట్టి అందులో మీ స్నేహితులు బంధించి పెట్టా నువ్వు ఇప్పుడు దాన్ని ఓపెన్ చెయ్యాలంటే నువ్వు చాలా అంటే చాలా పెద్ద టాస్కులు ఒక మూడు చెయ్యాలి ఆ టాస్కులు చేసిన తర్వాతనే మీ స్నేహితుల్ని విడిపించగలవు ఒకవేళ ఒక్క రోజులో గనుక ఆ టాస్కులు కంప్లీట్ చేయకపోయినట్టు మీ స్నేహితులందరూ అందులో చేస్తారు అనుభవించిన దానికి నువ్వు చాలా అంటే చాలా ఎక్కువ అనుభవిస్తావు ఎందుకంటే మీ చావు ఖాయం ఎందుకంటే ఆ యొక్క బంకర్ ఓపెన్ అవ్వడానికి ఆ టాస్క్లు చాలా అంటే చాలా కష్టంగా ఉంటాయి నువ్వైతే ఓపెన్ చేయడం అసాధ్యం ఏం మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్స్ అందరినీ బంధించావు అందులో కాకుండా ఒక రోజు విడిపించకపోయినట్లయితే వాళ్ళు చనిపోతారా ఓ తేనా స్విన పడుతుందా నీకు వామ్మో అమ్మో వెళ్ళిపోయినట్లున్నాడు వీడు అరే ఏమేం అందరూ ఇందులో ఉన్నారంట వామ్మో ఎంత పని చేశాడు వీడు దొంగ వెదవ నాకైతే తెలియకుండా ఈ విధంగా చేశాడబ్బా లేకపోతే మన వాళ్ళని కాపాడుకుండేవాడిని కానీ వీడైతే ఖచ్చితంగా రాత్రికి రాత్రి ఈ విధంగా చేశాడనుకుంటా అందుకని చెప్పేసి వాళ్ళని అయితే బంధించగలిగాడు లేకపోతే బంధించేవాడే కాదు కానీ మన వాళ్ళ మాటలు ఒక్కరు కూడా వినపట్లేదు నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ స్పురం కోల్పోయారేమో లేకపోతే వాళ్ళ మాటలు అయితే వినబడవేమో మనమైతే ఒకసారి ట్రై చేద్దాం ఆగండి అరే వాడు చెప్పిన విధంగానే ఈ బంకర్ ఎప్పుడైతే ఓపెన్ అవ్వట్లేదే దేవుడా ఇప్పుడు ఎలా ఇది ఓపెన్ అవ్వకపోయినట్లయితే మన అవెంజర్స్ అందరూ అందులోనే ఉండిపోతారు ఒక రోజులో కనుక ఓపెన్ చేయలేకపోతే వాళ్ళందరూ అందులోనే చనిపోతారంట మా అమ్మ నాకు చాలా భయంగా ఉందబ్బా అందుకే బాబు అందుకే బాబు టెన్షన్ ఎక్కువగా తీసుకో కానీ ఒకసారి ఇటు చూడు బాబు ఇక్కడ వచ్చేసరికి ఒక సీట్ అయితే ఉంది నా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక సీట్ అయితే ఉంది నాకు తెలిసినంత వరకు అందులోనే కొన్ని టాస్క్ అయితే ఇచ్చి ఉంటాడు అందుకే బాబు అది చూసి మనమైతే ఆ టాస్క్ అన్ని చేద్దాం పదా లేట్ చేయకుండా మనమైతే ఇంకా కంప్లీట్ చేయాలి ఎందుకంటే మనకి ఒక రోజు టైం మాత్రమే ఉంది ఆ ఒక రోజు చేయకపోయినట్లయితే మన వాళ్ళందరూ మనకి దూరం అయిపోతారంట అందుకే బాబు అదిగో అక్కడ ఉన్న సీట్ అయితే చూడండి చూడంతి బాబు ఆ పేపర్ లోనే నాకు తెలిసినంత వరకు రాసింది అనుకుంటా అందులోనే రాసింది లేట్ చేయకుండా ఫాస్ట్ గా చదువు అంతకి బాబు ఫాస్ట్ చదువు ఒక్క నిమిషం నశించాను ఓపెన్ చేసి చూస్తున్నాను ఓకే ఓపెన్ అయింది ఇక్కడ వచ్చేసి ఏం రాసి ఉందంటే టానోస్ టాస్క్ అని చెప్పేసి ఉంది ఓకే ఇందులో వచ్చేసరికి టాస్క్ అయితే ఇచ్చాడు ఓకే ఫస్ట్ వచ్చేసరికి టాస్క్ నెంబర్ వన్ కంప్లీట్ వరల్డ్ మోస్ట్ హార్డెస్ట్ ర్యాంప్ అంట ఏంటి ప్రపంచంలోనే చాలా అంటే చాలా కష్టమైన ర్యాంప్ అయితే ఆడాలా వామ్మో ఇంత కష్టమైన ర్యాంప్ అయితే ఎలా ఆడగలను నేను నాకు అర్థం కాక అడుగుతున్నాను అది కాకుండా ర్యాంప్ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదే అలాంటిది ఎక్కడ అరే ఏంటి ఎక్కడికి వచ్చేసాను అబ్బా అరే ఇక్కడికి ఎక్కడికో అరే ర్యాంప్ అబ్బా వామ్మో ఆటోమేటిక్గా ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడికైతే అంటే నేను వచ్చేసరికి ఈ ర్యాంపే కంప్లీట్ చేయాలంట అది కాకుండా ప్రపంచంలోనే చాలా అంటే చాలా కష్టమైన ర్యాంప్ అంట వామ్మో ఇది చేసేసరికి నా పని అయితే అయిపోతుందేమో కానీ చాలా అంటే చాలా కష్టమైన కూడా మనమైతే చేయాలి ఎందుకంటే మన అవెంజర్స్ కోసం కానీ ఏంటబ్బా ఇంత కష్టమైన ర్యాంప్ ఇస్తే ఎలా నాకు అర్థం కాగడుగుతున్నాను సర్లేండి మన నోట్ తో కాకుండా డైరెక్ట్ గా ఒకసారి డ్రోన్ వి వేసి అయితే చూద్దాం కష్టమో కాదని చెప్పేసి మనమైతే ఒక డ్రోన్ వి వేసామంటే చాలా అంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది అయితే చాలా అంటే చాలా కష్టమైన ర్యాంప్ అని చెప్పేసి అన్నాడు కదా ఓకే ఓకే స్టార్టింగ్ లో వచ్చేసి ఇన్ని చిక్కులు పెట్టాడా వామ్మో తప్పులేదు చాలా అంటే చాలా డేంజరస్ ర్యాంప్ కూడా ఇది చాలా అంటే చాలా హార్డే కాదు చాలా డేంజరస్ ర్యాంప్ కూడా బాబో నేను అయితే కంప్లీట్ చేయాలంటే మామూలు విషయం కాదబ్బా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అరే ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా దారుణంగా చిక్కి మూడు అయితే పెట్టారబ్బా ఇటువంటి వీటి మీద మనం వెళ్ళామంటే ఇంకా మన పని అంతే కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి నా దగ్గర ఉన్న ర్యాంప్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఇప్పటికొచ్చి చాలా అంటే చాలా ర్యాంపులు అయితే ఆడాను కదా అటువంటి ర్యాంపులు అయితే చాలా ఆడాను కాబట్టి నాకైతే అంతగా భయం లేదు కానీ ఇది వచ్చేసరికి డేంజరస్ ర్యాంప్ అని చెప్పేసి అన్నారు కదా థ్యానస్ వచ్చేసరికి అందుకే నాకైతే చాలా భయం వేస్తుంది చూడడానికి కొంచెం ఈజీగా ఉన్నా కూడా ఎప్పు ఇవన్నీ ఎక్కేసరికి మన పని అయితే అయిపోతుంది బాబోయ్ అయ్యా బాబోయ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చూడలేనబ్బా చాలా అంటే చాలా పెద్ద ర్యాంపే ఉంది దాన్నంతా చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి అందుకని చెప్పేసి నేనైతే చూడలేదు మనమైతే ఎలా అయినా ఈ ర్యాంప్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయకపోయినట్లయితే మనం మన అవెంజర్స్ అయితే కాపాడుకోలేము ఎందుకంటే వాళ్ళందరినీ ఒక్క రోజులోనే కాపాడుకోవాలి కదా ఎంత కష్టమైనా కూడా మన అవెంజర్స్ కోసం అయితే నేనైతే వెనక అడుగు అనేది వేయను ఎందుకంటే వాళ్ళు నా ప్రాణ స్నేహితులు వాళ్ళు వచ్చేసరికి నా కోసం ఎంతో చేశారు వాళ్ళ కోసం నేను ఇది కూడా చేయకపోతే ఇంకా సిగ్గు చేటు నాకు ఏమైపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళైతే కాపాడి తీరుతాను అదే కాకుండా నా వెనక మీరు అందరూ ఉన్నారనే ధైర్యం నాకు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి నాకైతే భయం లేదు ఫ్రెండ్స్ ఆ థ్యానోస్ గార్డ్ని ఎలా అయినా ఎదిరించి మరి నేనైతే వాళ్ళని అంతే ఆ థ్యానోస్ గార్డు పెద్ద హార్డ్ డెస్ట్ చాలా అంటే చాలా కష్టమైన ర్యాంపులు అయితే ఇచ్చాయని చెప్పేసి అన్నాడు కదా చూద్దాం ఎంత కష్టమైనా కూడా నేనైతే కంప్లీట్ చేస్తా అలానే టాస్క్లు వచ్చేసరికి చేయలేనని చెప్పేసి అన్నాడు కదా చేసి నిరూపిస్తా ఆ థ్యానోస్ గారు పెద్ద తోపు అని చెప్పేసి అనుకుంటున్నాడు కదా ఈ రోజుతో వాడి తల పోగరు ఉంచుతా తర్వాత మన అవెంజర్స్ అందరినీ కాపాడుతాను కదా అప్పుడు మేము అందరం కలిసి ఒక్కసారిగా వాడి మీదకి ఎటాక్ ఎలా సిద్ధమవుతామంటే అలా సిద్ధమవుతాం వాడిని అయితే ఇక్కడ ఉంచేదే లేదు వాడిని నరికి పోగులు పెట్టకపోతే అప్పుడు నన్ను అడగండి ఎలా అయినా ని కాపాడిన తర్వాత అప్పుడు వాడంతా చూస్తా ఓకే ముందుగా వచ్చేసి మనమైతే ర్యాంప్ మీద ఫోకస్ పెట్టాలి ఎందుకంటే మనమైతే ముందుగా ర్యాంప్ని చాలా అంటే చాలా నీట్గా కంప్లీట్ చేస్తేనే కదా ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టాస్క్ అయితే చేయగలం కానీ మనమైతే ఈ ర్యాంప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి సించాన్ గడికి ఫోన్ చేసి కనుక్కోవాలి ఎందుకంటే ఆ డోర్ వచ్చేసరికి ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి ఓపెన్ అయింది అనుకోండి అంతకు మించి హ్యాపీ అయితే లేదు ఈ థానాస్ గడ్ కావాలని నేను చేయించుతున్నాడేమో మనకైతే తెలియదు కదా అందుకని చెప్పేసి మనమైతే ముందుగా వచ్చేసి టాస్క్ చేసిన తర్వాత వాడిని అయితే ఓపెన్ చేయమని ట్రై చేద్దాం అప్పటికీ ఓపెన్ అవ్వకపోతే నెక్స్ట్ వచ్చేసి మనమైతే ట్రై చేద్దాం అండి కానీ ఇక్కడ నుంచి ఈ ఫ్యాన్లన్నీ దాటుకునేసరికి మనకైతే చాలా టైం అయితే అయిపోతుంది ఈ విండ్ ఫ్యాన్లు వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటాయి కానీ చాలా అంటే చాలా తొందరగా తిరుగుతూనే ఉంటాయి అందుకని చెప్పేసి మనమైతే దాటుకోలేం ఓకే మొత్తానికి మనమైతే సగానికి సగం దూరం అయితే వచ్చామబ్బా ఇక్కడ వచ్చేసరికి పెద్ద పెద్ద బాటిల్స్లో ఉన్నాయి కదా వీటి నుంచి మనం వెళ్ళాము అనుకోండి జారుతూ ఉంటాం అనమాట ఒక్కోసారి అందుకనే కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎక్కడికెక్కడ విండ్ ఫ్యాన్లు అయితే పెట్టారు అబ్బా బాబు వీటి నుంచి వెళ్ళాలంటే నాకు చాలా అంటే చాలా భయమేస్తుంది ఏమన్నా టచ్ అయిందా మనమైతే ఎగిరిపోతాం అంతే ఓకే మొత్తానికి మనమైతే జాగ్రత్తగా వచ్చేసాం ఎంత వచ్చేసినా కూడా హ్యాపీ అయితే ఉండట్లేదబ్బా ఎందుకంటే ముందుగా వచ్చేసి ఇంకా రెండు మూడు ఫ్యాన్లు అయితే ఉన్నాయి విండ్ ఫ్యాన్లు వచ్చేసరికి అవి కూడా దాటించాలి మరి ఏం చేస్తాం తప్పదు అలానే మీ దగ్గర నుంచి నాకైతే ఒక చిన్న హెల్ప్ కావాలి ఫ్రెండ్స్ ఏంటంటే మన అవేంజెస్ అందరినీ కాపాడాలంటే నా ఒక్కడి కష్టమై సరిపోదు కదా మీరు కూడా నాకు హెల్ప్ చేశారనుకోండి చాలా అంటే చాలా సింపుల్గా నేనైతే వాళ్ళని కాపాడగలను అందుకని చెప్పేసి మీరైతే ఏం చేయని అవసరం లేదు కామెంట్లోనా నేనైతే గెలగలను అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి చాలు నువ్వు గెలుస్తావు అంతకుడు బాబు అని చెప్పేసి కామెంట్ చేశారనుకోండి అంతకు మించిన హ్యాపీనెస్ నాకైతే ఇంకొకటి లేదు అలానే ఒక లైక్ చేశారనుకోండి ఇంకా అప్రిషియేషన్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మీరైతే చేస్తారని అనుకుంటున్నాను నా కోసం చేయకపోయినా కూడా మన అడ్వెంజర్స్ ని కాపాడడం కోసమైనా చేయండి ఖచ్చితంగా మీరు నాకైతే తెలుసు ఓకే మనం వచ్చేసి ఇప్పుడైతే షిప్ మీద అనమాట చాలా అంటే చాలా మంచి మంచివి చాలా అంటే చాలా కష్టమైనవి అయితే పెట్టాడు నిజంగానే నేనైతే సింపుల్ అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా కష్టంగా పెట్టాడు అబ్బా పర్లేదు ఎంత కష్టమైనా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే జాగ్రత్తగానే వెళ్ళగలను ఇంకా వేరే వాళ్ళు అనుకోండి వాళ్ళైతే అయిపోయే అవకాశం ఉంటుంది కానీ మనమైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఓకే మనమైతే ఇక్కడ కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనమైతే ఒక జంప్ అయితే ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే అవ్వాలి కదా అందుకని చెప్పేసి ఓకే 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 పర్ఫెక్ట్ ల్యాండ్ అయితే అయిపోయాం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే కార్ పైన అయితే వెళ్ళబోతున్నాం ఇది కదా మనకి కావాల్సింది నేనైతే ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను కార్ ఎప్పుడు ఇస్తాడా కార్ ఎప్పుడు ఇస్తాడా కార్ ఎప్పుడు ఇస్తాడా అని చెప్పేసి మొత్తానికి కార్ అయితే వచ్చిందనమాట కానీ ఈ బైక్ మీద వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా మంచి మజా వస్తుంది అలానే ఏదైనా కష్ట కష్టమైన ఉన్నాయనుకోండి మనమైతే ఈజీగా బైక్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు కానీ కార్ నుంచి వచ్చేసి అంత కష్టమైన ఉన్నా కూడా మనమైతే అయితే వెళ్ళాము అనమాట అంటే కష్టం ఉన్నా సింపుల్ ఉన్నా ఏ ఉన్నా కూడా మనమైతే అయితే వెళ్ళాము అందుకని చెప్పేసి బైక్ కూడా చాలా మంచిదే బట్ కార్ వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి నేనైతే దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట అలానే ఇక్కడ వచ్చేసరికి కార్ వచ్చిన తర్వాత ఎవరు నార్మల్ చిన్న చిన్న రోడ్లు అయితే ఎవరు చాలా అంటే చాలా పెద్ద పెద్ద రోడ్లు అయితే వస్తాయనమాట అది ఏ ర్యాంప్ లో అయినా అలానే వస్తుంది నో ప్రాబ్లం మనం దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ చూడం బాటిల్ వచ్చేసి ఎలా పడిందో నా కార్ మీద పడింది అనుకోండి ఇంకా ఈ పా కార్ వచ్చేసి అప్పడమైతే అయిపోయింది అది కానీ మనమైతే తెలియని వాళ్ళం కదా అందుకని చెప్పేసి రైట్ సైడ్ నుంచి అయితే వచ్చేసాం అనమాట ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనం అయితే చాలా దూరం అయితే వచ్చేసాం ఇంకొంత దూరం మాత్రమే ఉంది దాని నుంచి మనమైతే నాకు తెలిసినంత వరకు సార్క్ నుంచి అయితే వెళ్ళాలనుకుంటా చూపిస్తా చూపిస్తా సార్క్ నుంచి ఎలా వెళ్తానో చూపిస్తా కానీ ముందుగా వచ్చేసి ఇక్కడ నుంచి మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తానా సరదా సరదాగా ఆడుతున్నప్పుడు డబ్బుల కోసమే ఆడుతున్నప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం ఆడుతున్నాను అలాంటప్పుడు నేను ఇంకా ఎలా వెళ్ళాలి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే 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 లెట్స్ గో 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 వెళ్ళి 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 అమ్మా బ్యాక్ బ్యాకొసింది ఊరి దేవుడా ఏంటబ్బా ఇది సడన్ సడన్ గా ఇంత కష్టమైన పరిస్థితి వస్తుంది అమ్మో ఫ్రెండ్స్ మనమైతే కొంచెం చూసుకొని వెళ్ళాలి ఏ మాత్రం తేడా జరిగినా కిందకి జారిపోతున్నాం అంతే ఓకే ఇది కూడా మాయమైపోయిందబ్బా నేనైతే దాని మీద నుంచి వెళ్ళలేమని చెప్పేసి అనుకున్నాను కానీ నార్మల్గానే ఉంది ఓకే ఓకే జారిపోతుంది అబ్బా జారిపోతుంది వెళ్ళు ఓకే ఓకే బూస్ట్ కొంచెం అప్లై చేశాను అనమాట నేనైతే బూస్ట్ అప్లై చేయకూడదు అనుకున్నా బట్ నేనైతే తప్పక అప్లై చేయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ కిందకి అనుకోండి కింద పడిపోతాం మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి అందుకని చెప్పేసి ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత ఎత్తిచ్చాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత ఎత్తు మీదకి మనం బూస్ట్ లేకుండా ఎలా వస్తాం చెప్పండి హార్స్ పవర్ ఎక్కువ ఉంటేనే మనమైతే చాలా అంటే చాలా త్వరగా రాగలం ఇలా చాలా అంటే చాలా మెల్లిగా ఉంది అనుకోండి మనం మెల్లగానే వస్తాం ఓకే మొత్తానికి మనమైతే అప్పు అయితే కంప్లీట్ చేస్తాం ఇంకా మనకైతే ఇంకా ప్పులు ఏమి ఉండవు ఇంకా డౌన్లు మాత్రమే అనుకుంటా ఓకే ఓకే లెట్స్ ఒక మంచి ప్లేస్ దగ్గరికి అయితే ఓరి దేవుడా ఎక్కడెంట్రా బాబు ఇన్ని ఫుట్బాల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా పెద్ద పెద్ద ఫుట్బాల్స్ అయితే ఉన్నాయి కానీ వీటితో ఆడుకునే సమయం అయితే కాదు నేను వచ్చేసరికి ఎటు నుంచి ఎలా వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నాను అబ్బా కానీ ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ దగ్గర అరే ఎక్కడ అబ్బా నేను ఇప్పుడు వచ్చేసి ఎక్కడా ప్లేస్ లేదు దూకుదామంటే ఆహా ఓకే అక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది చూసారా దాని దగ్గర మనమైతే దిగాలి అనుకుంటా ఆ తర్వాత వచ్చేసి దాని నుంచి అదిగోండి చెప్పాను కదా దీని దగ్గర దిగిన తర్వాత సేమ్ ఇదే విధంగా మనమైతే ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళాలి చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా మనమైతే రావాలన్నమాట అప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతాం ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనమైతే వచ్చేసామన్నమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లా కాదురా బాబు చాలా అంటే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక రెండు మూడు అయితే ఉన్నాయి అనుకుంటా ఇంకా ప్పుడల్లా వస్తూనే ఉన్నాయి అబ్బాయి ఇంకా ఎన్ని పెట్టారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఓకే వచ్చేసా మొత్తానికి ఆహా నాకు తెలిసినంత వరకు ఇంకో రెండు మూడు అయితే ఉన్నాయి అనుకుంటా ఎన్ని ఉన్నా కూడా పర్వాలేదులేండి మనమైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయక తప్పదు ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ అయితే ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రెడ్ తో లాస్ట్ అనుకుంటా దాని తర్వాత వచ్చేసి నార్మల్ గానే కనబడుతుంది రోడ్ వచ్చేసరికి ఓకే గ్రౌండ్ అనమాట గ్రౌండ్ వచ్చేసరికి నార్మల్ గానే ఉంది సూపర్ మొత్తం మొత్తానికి మనం వచ్చేసాం అనమాట వామ్మో కొంచెం తేడా అయినా కూడా కింద పడిపోతాం బాబు మళ్ళీ పైకి ఎక్కాలంటే మనకి వీలు కూడా అవదు ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సి సార్కు వచ్చేసరికి ఇక్కడైతే మనమైతే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ కైతే వచ్చేసాం మనమైతే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని నాకైతే చాలా అంటే చాలా నమ్మకం అయితే ఉంది మీకు కూడా నమ్మకం ఉన్నట్లయితే లైక్ చేసి పడేయండి అంతే ఓకే మనం వచ్చేసరికి రెడ్ కలర్ ఓకే యెల్లో కలర్ అయితే సి సార్కు ఎంచుకున్నాం మొత్తానికి మనం అయితే దిగిపోయాం అనమాట రంగంలోకి ఖచ్చితంగా నాకైతే గెలుస్తామని నమ్మకం అయితే ఉంది ఓకే మనం వచ్చేసి ఒక్క టైర్ కూడా మిస్ అవకుండా ప్రతి దాంట్లో అయితే వెళ్ళాలి మనం టైర్ బయట నుంచి వెళ్ళాం అనుకోండి ఇదైతే లెక్కలోకి రాదు అందుకని చెప్పేసి మనం టైర్ లోపల నుంచే వెళ్ళాలన్నమాట కానీ ఇది వచ్చేసి కొంచెం మెల్లగా అయితే వెళ్తుంది కొంచెం స్పీడ్ గా వెళ్తే బాగుండేది బట్ ఓకే మనమైతే కొంచెం స్పీడ్ గానే వెళ్తున్నాం ఓకే మొత్తానికి మనమైతే ఎండింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం లెట్స్ గో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసాం వచ్చేసాం కానీ ఎటు వెళ్ళాలి ఓకే ఈ సైడ్ అయితే వెళ్ళాలనుకుంటా ఓకే ఓకే సూపర్ మొత్తానికి అరే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నా బ్యాక్ సైడ్ ఏంటి ఏదో కత్తిలా ఉంది వామ్మో పడిపోయిందా ఓకే కానీ ఎలాంటిందా బా కత్తి వచ్చేసి నాకు ఓకే ఓకేనండి దాని గురించి పక్కన మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి మనం వెళ్ళడానికి అనుకుంటా అంటే ఆ ర్యాంప్ కంప్లీట్ చేసిన వెంటనే మనకైతే ఏదో ఒకటి వస్తుంది కదా అదేవిధంగా ఈ యొక్క కార్ అయితే వచ్చింది అనుకుంటా కానీ ఎవరు ర్యాంప్ ఏంటో మొత్తానికి మనకైతే వచ్చేసింది ఓకే మనం వచ్చేసి ఇప్పుడు సించాన్ గడికి అయితే ఫోన్ చేద్దాం వాడికి ఫోన్ చేసి అర్జెంటుగా ఆ యొక్క బంకర్ని అయితే ఓపెన్ చేయమని చెప్పేసి చెప్దాం ఓకే రింగ్ అయితే అవుతుంది ఓకే ఓకే రే సించాన్ రే అర్జెంట్ గా నేను చెప్పిన అయితే విను ఆ యొక్క బంకర్ ఉంది కదా ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేయరా ఓపెన్ అవుతుందా లేదా చెప్పు ఓకే ఓకే అందుకడ బాబు ఒక్క నిమిషం లైన్ లో ఉండు నేనైతే చూస్తున్నాను బంకర్ అయితే ఓకే తిప్పుతున్నాను అందుకే బాబు తిరగట్లేదు బాబు ఒక్క నిమిషం ఉండు ఈ సైడ్ నుంచి ట్రై చేస్తాను అరే అంతకుడు బాబు అవ్వట్లేదు అంత బాబు బంకర్ అయితే ఓపెన్ అవ్వలేదు కానీ నువ్వు ఇప్పుడు వచ్చేసి ఒక టాస్కే కంప్లీట్ చేసావు అనుకుంటా ఒకదానికే ఎలా ఓపెన్ అయిపోతుంది అంతకుడు బాబు చెప్పాడు కదా బండ తాయినా గాడు మూడు కంప్లీట్ చేస్తే గానీ ఓపెన్ అవ్వదని చెప్పేసి అన్నాడు నువ్వు ఒకదానికి ఓపెన్ చేస్తే ఎలా చెప్పు ఇంకా మిగతా టాస్క్ లు కూడా ఉన్నాయి నా ఎదురుగాని ఇంకొక పేపర్లో అయితే కొత్తగా టాస్క్ వచ్చింది అంతకుడు బాబు అది చెప్తాను చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నువ్వైతే చేయాలి కానీ ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా టఫ్ టాస్క్ అంతకుడు బాబు విను ఒకసారి చెప్తాను ముందే భయపెట్టి చేస్తే బాబు ఇప్పటికే భయంతో చేస్తున్నాను అదే కాకుండా ఇప్పుడు వచ్చేసి టఫెస్ట్ అని చెప్పేసి అంటున్నావు టఫెస్ట్ టాస్క్ అయినా కూడా ఎలా అయినా చేయక తప్పదు కదరా దానికి మళ్ళీ నన్ను భయపెట్టడం సరే సరే ఏంటో చెప్పు ఫాస్ట్ గా చెప్తాను జాగ్రత్తగా వినంతి బాబు మన లాస్ట్ సెంటర్స్ లో పోలీస్ స్టేషన్ ఉంది కదా అక్కడ ముగ్గురు ప్రిజినర్స్ అయితే ఉన్నారంట వాళ్ళని అయితే విడిపించమని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది బాబు ఏంటి ప్రిజినర్స్ ని విడిపించమని చెప్పేసి రాసి ఉందా సరే సరే ఒక్క నిమిషం రా ఫోన్ కట్ నీకు తర్వాత ఫోన్ చేస్తాను వామ్మో ఇదేం టాస్క్ రా బాబు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మూడు క్రిమినల్స్ని విడిపించాలా అది కాకుండా పోలీసుల ముందు నా పని అయితే అయిపోతుంది కానీ అక్కడ అవేంజర్స్ అందరినీ విడిపించాలంటే తప్పకుండా వాళ్ళని అయితే విడిపించాలి వామ్మో ఏమన్నా చిక్కు పెట్టాడు వీడు సరేలేండి ఫ్రెండ్స్ ఏదో విధంగా మనమైతే ప్రయత్నించాలి తప్పదు కదా మన ఫ్రెండ్స్ అందరినీ విడిపించాలంటే ఖచ్చితంగా ఇదైతే చేయాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే ఒక కార్ తీసుకున్నా అనమాట ఎందుకంటే ఆ కార్ మీద కనుక వెళ్ళామనుకోండి మనమైతే పోలీసులకి ఈజీగా దొరికేస్తాం అందుకని చెప్పేసి దీని మీద అయితే వాళ్ళని రిలీజ్ చేద్దామని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను తప్పదు కదా మరి ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక ఉపాయం మీద అయితే వెళ్ళాలి లేకపోతే మనమైతే పోలీసులకి అయితే దొరికేస్తాం ఈ ఒక్క రోజులో కనుక మనం పోలీసులకు దొరికామా అంతే సంగతులు అప్పుడు మనం మన అవెంజర్స్ని ఎవరిని కాపాడలేం కానీ ఈ యొక్క టాస్క్ వచ్చేసరికి చాలా అంటే చాలా కష్టంగా ఉందబ్బా ఇంత కష్టం అని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్లే ఏదో ఒక విధంగా మనమైతే ట్రై చేద్దాం ఓకే మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం కానీ నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉందబ్బా నిజంగా చెప్తున్నాను రెండు కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి అయితే లోపల లోపల నేనైతే కుమిలిపోతున్నాను కానీ తప్పదు కానీ ముందుగా వచ్చేసి మనమైతే పోలీసులని చాలా అంటే చాలా ఎంత రిక్వెస్ట్ చేయాలంటే అంత చేద్దాం అప్పటికి వాళ్ళు వినకపోతే మనం తప్పదు వాళ్ళ మీద అయితే చేయి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి మరి వేరే దారి లేదు కదా అందుకని చెప్పేసి తప్పక చేయి చేసుకోవాల్సిందే ఓకే వామ్మో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి దాటించుకొని వెళ్ళామంటే మామూలు విషయం కాదు సర్లేండి వచ్చేసరికి కొంతమంది ఆఫీసర్స్ అయితే ఉన్నారనమాట మెయిన్ ఆఫీసర్తో మనం అయితే మాట్లాడదాం ఆయనతో మాట్లాడి ఎలా అయినా సెట్ చేయించుకోవాలబ్బా తర్వాత కావాలంటే మళ్ళీ వీళ్ళని పట్టయితే అయితే తీసుకొచ్చేద్దాం కానీ ఇప్పటికిప్పుడు మనకైతే ఖచ్చితంగా వాళ్ళైతే విడిపించాలంతే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నేనైతే ఒక విషయం చెప్పాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మా ఫ్రెండ్స్ని వచ్చేసరికి ఒకడైతే దొంగతనం చేసి బంధించేశాడు సార్ మా ఇంటి ముందే బంధించేశాడు ఆ లాక్ ఓపెన్ చేయాలంటే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చాడు సార్ ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తేనే లాక్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి అన్నాడు సార్ యారు బాబా ఏం అర్థమైనట్టు చెప్పురు బాబు ఎలా బడి తన మాట్లాడుతున్నావో ఈ టాస్క్ ఇది అని చెప్పేసి అంటున్నావు అది కాకుండా పెన్ను బంధించాలని అంటున్నావో కానీ ఇటువంటివన్నీ మా దగ్గరికి చెప్పగరా బాబు అది కాకుండా వాళ్ళని బంధిస్తే వెళ్ళి విడిపించుకో మీ ఇంటి ముందు అని చెప్పేసి అంటున్నావు కదా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు సార్ సార్ నేను చెప్పేది వినండి మీ దగ్గరికి రావడానికి గల రీజన్ వచ్చేసరికి మీ పోలీస్ స్టేషన్ లో వచ్చేసరికి క్రిమినల్స్ ఉన్నారు కదా వాళ్ళని విడిపించితేనే ఆ యొక్క డోర్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి అన్నారు సార్ ఇలా వచ్చేసి రెండు టాస్క్ లు సారీ మొత్తం మూడు టాస్క్లు అయితే ఇచ్చారు సార్ ముందుగా వచ్చేసి నేనైతే ఒక ర్యాంప్ కంప్లీట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క ప్రిజినెస్ అయితే పంపించమని చెప్పేసి అంటున్నాడు సార్ బయటకైతే ఎలా అయినా విడిపించమని చెప్పేసి అంటున్నాడు కానీ నేనైతే ఇది చేయక తప్పదు సార్ మీరే నాకు ఏదో ఒక విధంగా కోఆపరేట్ చేయండి సార్ ప్లీజ్ ఏట్రీ బాబా ఏ టీవీ ఛానల్ నుంచి వచ్చావు యాత్ర వేట ఇంకొక మాట్లాడేవంటే గోప పగిలిపో దాతమైందా ఎల్లలే అక్కడి నుంచా వెళ్తావా తానమాటవు రెండో వద్దులేండి సార్ మీరేం తన్నద్దు నేనే మిమ్మల్ని అయితే తంతాను ఎందుకంటే తప్పదు కదా మరి నాకు ఖచ్చితంగా ఇది కావాలి ఖచ్చితంగా వాళ్ళని విడిపించాలి సారీ నన్ను క్షమించండి నేనేం చేయలేను అమ్మో వీళ్ళు కన్నులు తీసారబ్బా ఓరి దేవుడా కన్నులు తీశారు అమ్మా అరే నా దగ్గర గన్ను కూడా లేదు ఇప్పుడు వచ్చేసి ఎలా అంటే పెద్ద గన్నులు ఉన్నాయి కానీ వాళ్ళని ఇప్పుడు చంపేశామనుకోండి చాలా డేంజర్ అందుకని చెప్పేసి వీళ్ళని ఎలా అయినా కొట్టేసి పడేయడం తప్ప ఇంకేం చేయలేను నేనైతే ఖచ్చితంగా కొట్టేసి పడేస్తేనే బెటరు మళ్ళీ చంపామనుకోండి చాలా అంటే చాలా డేంజర్ తర్వాత వాళ్ళు స్ప్రోలోకి వచ్చినా కూడా మళ్ళీ అయితే ఏం చేయలేరు ముందుగా వచ్చేసి మనమైతే పడేయాలి ఏంట్రా ఎలా ఒక్కసారి వాళ్ళని వదిలేయని చెప్పేసి అంటే ఏమైందిరా మీకు నాకు అర్థంగా కడుగుతున్నాను నా బాధ ఎవరికి అర్థం కాదు పోనీ అర్థం చేసుకోవాలన్నా కూడా కష్టంలేండి ఏ పో పోలీస్ అయినా ఈ విధంగా అర్థం చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం మనం దగ్గర వెళ్ళి చూపించాలి కానీ వీళ్ళైతే నా మాట వింటేనే కదా వినకపోతే ఇలానే అవుతుంది మరి సారీ సార్ నన్ను క్షమించండి తప్పక నేనైతే చేయాల్సి వస్తుంది కానీ ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ చేసినట్టే ఎందుకంటే మనమైతే ఇప్పుడు ప్రిజనర్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని అయితే విడిపించేద్దాం ఓకే లో సారీ ఇక్కడికి వచ్చానేంటి లోపలికైతే వెళ్ళాలి కదా సారీ మేడం నన్ను క్షమించండి అనుకోకుండా కొట్టాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మనమైతే కిందకైతే వెళ్ళాలన్నమాట వెంటనే వెళ్ళి మనమైతే వాళ్ళని రిలీజ్ చేసేద్దాం కానీ ఏ పోలీసు ఎలా వస్తారు ఏంటో నాకైతే చాలా భయం అబ్బా వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం ముందుగా వచ్చేసి వీళ్ళని ఎలా అయినా విడిపించి ఆ పోలీసుల నుంచి అయితే తప్పించాలి ఓకే ఇక్కడ వచ్చేసి మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు హలో ఎక్స్క్యూజ్ మీ నేను చెప్పేది వినండి మీ ముగ్గురిని నేనైతే విడిపించడానికి వచ్చాను మీరందరూ రెడీగా ఉండండి పోలీసులు ఏ పరిస్థితిలో అయినా రావచ్చు నేనైతే ముగ్గురు పోలీసులు పైన కొట్టేసి వచ్చాను మీరందరూ రెడీగా ఉండండి నేనైతే లాకర్లో ఓపెన్ చేస్తా ఓకేనా వచ్చావాడిపించిడిపించా ఎప్పుడు నుంచి వస్తాను ఎవరుస్తానని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడా మమ్మల్ని విడిపించడానికి నీ ఈ జనంలో మర్చిపోలేమా అసలు ఎవరు పంపించారేటే అదంతా పక్కనుంచేయండి గురు నేను వచ్చాను మిమ్మల్ని అంతే మిమ్మల్ని విడిపించడానికి మాత్రమే నేనైతే వచ్చాను ఇవన్నీ చెప్పడానికి కాదు రండి లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్దాం రండి ఆ పోలీసులు ఎలా అయినా ఎటు పరిస్థితులు అయినా రావచ్చు మనల్ని పట్టుకున్నారంటే అంతే సంగతులు మిమ్మల్ని అయితే విడిపించడానికి వచ్చాను ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పండి అక్కడ నేనైతే విడిపిస్తాను సరేనా రండి రండి మరి లేకండి ఫాస్ట్ గా పరిగెట్టండి స్వామి మీరేంట్రా బాబు నన్ను దొరికించేసి రా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళైతే బయటికి తీసుకొచ్చేసామన్నమాట పోలీసులు ఎవరు లేరనుకోండి ఒకవేళ ఏ పరిస్థితులైనా రావచ్చు అరే ఆటోమేటిక్గా మూడు స్టార్లు పెరిగిపోయాయి ఏంటి అరే వచ్చేసారు వచ్చేసారు రా బాబోయ్ రండి బ్రో రండి చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళాలి మనము అయ్యా వీళ్ళని బ్రో అంటున్నాను ఏంటి వీళ్ళు చెండాలడు కానీ ఏం చేస్తాను తప్పదు తప్పకుండా తీసుకెళ్లాల్సి వస్తుంది వీళ్ళే తప్పు పని చేశారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ నేనైతే తప్పకు తీసుకెళ్లాల్సి అబ్బా అంతా తేనోస్ గడి వల్ల వాడి మీద ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటానంతే ఇన్ని తప్పు పనులు నా దగ్గర నుంచి అయితే చేయించున్నాడు కదా మన ఫ్రెండ్స్ అందరినీ విడిపించడానికి కోసం ఎలా అయినా వాడికి అయితే తగ్గని శాస్తి జరుగుతుంది నేనైతే ఈ టాస్క్ లోవి చేయలేనని చెప్పేసి అనుకుంటున్నాడేమో ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి పాపం వాడికి తెలియదు అనుకుంటా ఇప్పుడు ఎలా చేసి చూపిస్తా అంతే సారీ సార్ మీరు నన్ను ఎంత పట్టుకుందామన్నా కూడా నేనైతే దొరకను గాక దొరకను ఎందుకంటే అది చాలా అంటే చాలా అసాధ్యం ఓకేనా మీరు పట్టుకోవాలంటే పట్టుకోండి ట్రై చేసుకోండి కానీ నేనైతే అస్సలు దొరకనంటే దొరకను పనిలో పనే అండ్ గుద్దు తమ్ముడు గుద్ది అది గురాలి ఎక్కడ వచ్చావు తమ్ముడు డ్రైవింగ్ సరి గుద్దుతాను ఒక్కొక్క పోలీసు వస్తా తమ్ముడు అబ్బా అన్నా మీరు కాసేపు కాముగా ఉండండి నేనైతే మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను అంతే మీతో మాట్లాడడానికి కాదు అనుకోకుండా వాళ్ళనైతే గుద్దేశాను మీరు మాట్లాడడం వల్ల ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా తప్పించుకొని ఎక్కడో ఒక దగ్గర వీళ్ళనైతే వదిలేద్దాం అంతవరకు వీళ్ళ దగ్గర నుంచి తిరుగుతూనే ఉండాలి పోలీసులు కదా అంత ఫాస్ట్ గా అయితే వదలరు మనమైతే అయితే

ఇదిగోండి అన్న నేనైతే మీకు ఒకే ఒక క్వశ్చన్ చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే మిమ్మల్ని తప్పక విడిపించాల్సి వచ్చింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఒక రాక్షసుడు ఒక దాంట్లో బంధించేశాడు వాడైతే ఇటువంటి టాస్క్లు ఇచ్చేసి నన్ను అయితే ఇంత ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని గడక ఒక్క రోజులో కాపాడలేకపోయినట్లయితే వాళ్ళందరూ చచ్చిపోతారు అందుకని చెప్పేసి తప్పక మిమ్మల్ని అయితే విడిపించాల్సి వచ్చింది అదే గానీ వేరే రీజన్ అయితే ఏం కాదు కానీ పనిలో పని నేనైతే మిమ్మల్ని విడిపించాను కదా నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇంతకు ముందు మీరు ఏం చేశారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ నుంచి అయినా మంచిగా క కష్టపడి గాని అసలు ఏ తప్పు చేయకుండా మీరైతే కదా తమ్ముడు మేము ఇంతకు ముందే తప్పు వల్ల ఏం చేయలేదు జస్ట్ చిన్న చిన్న దొంగతనాలు అయితే చేసేవాళ్ళం కాకపోతే ఒకరు ఒకరిని చంపేశారనమాట ఆ సమయంలో మేమైతే ఆ ప్లేస్ లో ఉండడం వల్ల మమ్మల్ని అయితే ఈ విధంగా జైలు పాలు చేశారు కానీ నువ్వు చెప్పిందైతే వింటాం తమ్ముడు నువ్వైతే సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని అయితే కాపాడావు అదే కాకుండా మేమైతే ఇంతకు ముందు ఆ దొంగతనాలు చేసేవాళ్ళం కదా అది కూడా చేయం థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు నేనేం కావాలని కూడా విడిపించలేదు కదా కానీ ఏ మాట కామాట వీళ్ళైతే ఇంతకుముందు దొంగతనాలు మాత్రమే చేసేవారంట కానీ ఏదో ఎవరో ఎవరినో చంపేశారంట ఆ సమయంలో వీరుండడం అక్కడైతే దొరికిపోయారంట పాపం కానీ వీళ్ళైతే ఏం చేయలేదంట పాపం ఏం చేస్తాం ఈ పోలీసులు సరిగ్గా వెతకరు చేయరు ఎవరు దొరికితే వాళ్ళ మీదే తోసేద్దామని చెప్పేసి చూస్తారు వీళ్ళైతే అసలు ఎప్పుడు చేశారని చెప్పండి సర్లేండి ఇటువంటి అమాయకులు ఇలా బలవుతూనే ఉంటారు మనం ఏం చేస్తాం మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి బంకర్ ఓపెన్ అవుతుందా లేదా ఒకసారి వెళ్ళి చూద్దాం లెట్స్ గో నీకు దండం పెడతానే బాబు ఇప్పటికైనా ఉపయోగ బాబు ఏంటి రెండు టాస్క్లు కంప్లీట్ చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు పాపం లోపల వచ్చేసి వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఎంత ఓపెన్ చేసినా కూడా ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు అబ్బా లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ వచ్చేసి ఏంట్రా నువ్వైతే చదువు కదా ఒకసారి మళ్ళీ చదువు అదే అంత ఇక్కడ బాబు బీచ్ లోనా కొన్ని బోట్ రేసెస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా సీసార్ తో అందులో వచ్చేసి నువ్వు పాల్గొని అందులో అయితే గెలసి ఉంది అంత ఇక్కడ బాబు కానీ ఇప్పుడు వచ్చి నువ్వైతే సముద్రంలో అంత దారుణంగా అయితే వెళ్ళలేదు కదా డీప్ లోకి అయితే కొంచెం చూసుకోండి బాబు ఖచ్చితంగా నువ్వే ఈ టాస్క్ చేయక తప్పదు ఎందుకంటే ఒక ఆప్షనల్ కూడా లేదు ఖచ్చితంగా నువ్వేటి చేయాలంతీడ బాబు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని చేసారైనా ఓకే రచించాను ఖచ్చితంగా చేస్తాను నేనైతే వీళ్ళని కాపాడాలన్న సంకల్పం ఉంది కదా నాకు ఖచ్చితంగా వాళ్ళైతే కాపాడుతానంతే ఇదేంటి అగ్నిపర్వతంలోకి వెళ్ళి దూకమన్నా కూడా అయితే దూకుతారా ఆ యొక్క ధైర్యం అయితే నాకు ఉంది మన వాళ్ళని కాపాడుకోవడానికి నేనైతే ఏమైనా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మీరైతే చూసారు కదా ఒక టాస్క్ అయితే ఇచ్చాడనమాట అది కాకుండా మనమైతే లేకపోతే బోట్స్ అనుకుంటా ఏదో ఒకటి మనమైతే సముద్రంలో రేస్ అయితే చేయాలంట అందరైతే గెలాలంట అందులో గెలిస్తేనే అప్పుడు మనమైతే ఈ డోర్ అయితే ఓపెన్ చేయగలమంట చూద్దాం చూద్దాం ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది గెలుస్తా అని చెప్పేసి ముందుగా వచ్చేసి అవి ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి మనమైతే అయితే నాకైతే ఒక ప్లేస్ తెలుసు అక్కడికైతే వెళ్దాం లెట్స్ గో ఓకే గాయస్ మొత్తానికి మనం అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నాకు తెలిసిన అతనికైతే ఒక అతనికైతే ఫోన్ చేశాను ఆయన వచ్చేసి బోట్ రేస్ అయితే స్టార్ట్ చేశాను అని చెప్పేసి అన్నాడు నేను ఇంకా రాకపోయినట్లయితే అదే నేను ఇంకా ఫోన్ చేయకపోయినట్లయితే వాళ్ళు స్టార్ట్ చేసేవారంట కానీ ఇప్పుడు వచ్చేసి నా కోసం మాత్రమే వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళే అనమాట వీళ్ళతో మనమైతే ఇప్పుడు బోట్ రైస్ అయితే చేయబోతున్నాం ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది గెలుస్తా అని చెప్పేసి మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఎందుకంటే ఇందులో గెలుస్తానా లేదా అని చెప్పేసి అంటే ఎగ్జైటింగ్ కాదు భయం భయం అయితే ఉంది అదే కాకుండా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది ఎందుకంటే మనం ఈ బీచ్ లో వచ్చేసి సీ సార్క్ అయితే వెళ్తున్నాం కదా కానీ మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి మనం చేస్తున్న పని ఏంటి చెప్పండి అంతే మరి తప్పదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని చేయక తప్పదు అంతే ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురు రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా రేస్ అయితే స్టార్ట్ చేసేయడమే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ముగ్గురు ఆహా ఎంత ఫాస్ట్ గా వెళ్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఎక్కాల్సిన సమయం సమయం అయితే వచ్చేసింది అరే తమ్ముడు తొందరగా ఎక్కరా బాబు టైం అయిపోతుంది ఇప్పటికే చాలా సమయం అయిపోయింది పాజిగా ఎక్కరా తమ్ముడు సారీ అన్న నన్ను క్షమించు అనుకోకుండా మాటల్లోన మర్చిపోయాను మనమైతే ఇంకా లేట్ చేయకుండా రేస్ అయితే స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా నేనైతే గెలుస్తా చెప్పేసి నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్ మీరైతే చూస్తూ ఉండండి నేనైతే ఖచ్చితంగా గెలాలి గెలుస్తాను ఎందుకంటే మన అవెంజర్స్ కోసం ఖచ్చితంగా గెలాల్సిందే ఇందులో గెలిస్తేనే బాంబో ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు అయ్య బాబోయ్ ఇంత స్పీడ్గా వెళ్ళిపోతే మనం ఇంకా ఎలా వెళ్తామబ్బా ఓకే నో ప్రాబ్లం అరే వాళ్ళ తిరిగిపోయేంటి మనం స్ట్రైట్గా గా వెళ్ళాలి కదా అరే ఏంటి అబ్బాటు తిరిగిపోయారు అరే నాకైతే ఏం అర్థం కావట్లేదు వాళ్ళు అటు పేరు ఏంటి తీసి ఆ బోటా అలా అయితే మనం చాలా అంటే చాలా స్పీడ్గా ఎక్కడికైతే వచ్చేసాం కదా కానీ ఆ బోట్ కాదే స్ట్రైట్గా అని చెప్పేసి అన్నారే ఫోన్ లో ఎందుకు ఆ విధంగా వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదే వామ్మో ఇలా అయితేనే కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ ఆ ఎందుకు ఈ విధంగా అరే వస్తున్నారా అరే వస్తున్నారబ్బా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు వస్తున్నారు అంటే ఆ సైడ్ నుంచి అయితే వస్తున్నారు అనుకుంటా కానీ మనమైతే స్ట్రైట్ నుంచి డ్రైవర్ వామ్మో ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నారు చూడండి కానీ మనమైతే ఇంకా వాళ్ళకన్నా స్పీడ్గా అయితే వెళ్తాంలేండి ఎందుకంటే మనం వాళ్ళకన్నా ముందు చాలా అంటే చాలా దూరం అయితే ఉన్నాం ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది గెలుస్తామని చెప్పేసి కానీ ఏంటబ్బా వాళ్ళు అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తున్నారు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఏమో నాకైతే అర్థం కావట్లేదు నో వరీస్ మనమైతే మొత్తానికి చాలా దూరం అయితే వచ్చేసాం ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది మనం గెలుస్తామని చెప్పేసి మీకు కూడా నమ్మకం ఉన్నట్లయితే ఆ నమ్మకం అలానే ఉంచుకోండి ఎందుకు ఎందుకంటే మనం వాళ్ళందరికన్నా ముందు వచ్చేసామన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు నాకన్నా చాలా అంటే చాలా వామో ఏంటిది చాలా దగ్గరికే వచ్చేసాడు అబ్బా ఓకే 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 దేవుడా నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి నాకైతే నమ్మకం ఉంది ఓకే యా సూపర్ సూపర్ గెలిచేసా గెలిచేసా అన్నా నేను కదా గెలిచేసా కదా వావ్ తమ్ముడు ఏంటి అంత స్పీడ్ గా వచ్చావు అసలు చాలా అంటే చాలా తొందరగా వచ్చావు తమ్ముడు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వేదో నార్మల్ గా ఆడతావు అనుకున్నాను కానీ నువ్వైతే చాలా త్వరగా వెళ్ళావు అంటే ఏదో ఉంది చాలా అంటే చాలా పెద్ద మ్యాటర్ ఉండబట్టే నువ్వు ఇంత త్వరగా వచ్చావు నాకైతే ఏమో కొడుతుంది కానీ ఏ మాట నువ్వైతే చాలా స్పీడ్ గా వదిలావు తమ్ముడు చాలా అంటే చాలా మంచిగా వదిలావు నీకింకా ఎప్పుడైనా ఆడాలనిపించినట్లయితే ఎవరినైనా తీసుకురావాలనిపించినట్లయితే నువ్వు రా తమ్ముడు నీకు నచ్చినంత సేపు నీకు కావాల్సినంత సేపు నేనైతే ఆడుకోవడానికి నీకైతే ఈ యొక్క అయితే ఇస్తా సరేనా ఇంకా నువ్వైతే ఇందులో గెలిచావు నీకేం కావాలన్నా తర్వాత నువ్వు ఫోన్ చేయి తమ్ముడు నీకైతే పంపిస్తా సరేనా లేదన్నా నాకైతే ఇంకేం అవసరం లేదు ఎందుకంటే మా అవెంజర్స్ అందరూ ఇప్పుడు రిలీజ్ అవబోతున్నారు ఎందుకంటే నేను ఇందులో గెలిచాను కాబట్టి ఫ్రెండ్స్ మనం టాస్క్ లు కంప్లీట్ చేసాం అనమాట మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి లేట్ చేయకుండా మనం అయితే ఇంటికి మరి వెళ్దామా మన సించడి ఓపెన్ చేస్తుంటాడేమో ఈ పాటికి లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి ఓపెన్ అయితే అయిపోయింది కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాటర్లోనే మన వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి అందులోనే ఈతూ ఉన్నారంట మన మాటలు కూడా వాళ్ళకైతే పాపం వినిపించలేదు ఇందులోనే పాపం అలా ఉండిపోయారంట ఆ యొక్క తేనోస్ గారిని వదిలిపెట్టే సమస్య లేదు కానీ ఏ మాట కాబట్టి మన వాళ్ళకి ఒక్కరికి కూడా ఏం కాలేదు ఎందుకంటే వాళ్ళందరూ బతికే ఉన్నారు కాబట్టి దేవుడి దేవుళ్ళ వాళ్ళందరికీ ఏం కాలేదబ్బా నాకైతే అదే చాలా హ్యాపీగా ఉంది కానీ ఏ మాట కామాట లోపలి ఎలా క్రియేట్ చేశాడు చూడండి మొత్తం ఖాళీగా ఉండేటట్టు వీళ్ళందరూ పట్టేటట్టు అదే కాకుండా నీటిలో ఇరికిపోయేటట్టు ఎలా క్రియేట్ చేసాడు చూసారా ఇటువంటి వాడిని మనం అయితే అంత త్వరగా వదలకూడదు ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనం అనుకునే విధంగానే ఓపెన్ అయితే చేసాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన అవెంజర్స్ అందరూ కూడా బయటకైతే వచ్చేసారు ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి ఆ త్యానస్ గండి అంతు పట్టడానికి నేనైతే ఇంకా సిద్ధమైతే అయిపోయాను ఈ అవెంజర్స్ తో పాటు నేనైతే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కొక్కటి తాను మాట తీస్తానంటే అవెంజర్స్ మీ అందరికి ఏం కాలేదు కదా అందరూ హెల్దీగానే కనబడుతున్నారు రే ఐరన్ మ్యాన్ మొత్తానికి మీరైతే వచ్చేసారా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ ఏం కాలేదు కదా లేదురా అంత కూడా మాకు ఏం కాలేదు కానీ నీ మాటలు బయట నుంచి అయితే వస్తున్నాయి కానీ నా మాటలే మీకైతే వినిపించట్లేదు అనుకుంటారా అంత కూడా అందుకని చెప్పేసి ఎంత పిలిచినా నువ్వైతే పలకట్లేదు నీ మాటలు మాత్రం వస్తూనే ఉన్నాయి కానీ ఆ థానోస్ గారిని వదిలే సమస్య లేదురా అంత కూడా వాడు ఈ విధంగా చేసినందుకు వాడు తగిన శాస్తి అనుభవిస్తాడు అంతే ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ చెప్తున్నాను కదా వాడైతే అనుభవిస్తాడు అదే కాకుండా మన హల్కుగాడు ఆడ అసలు ఊరుకోడు కదా ఎవరు ఊరుకునే సమస్య లేదు ప్రతి ఒక్కరు కుమ్మి పడేయడమే వాడిని ఫ్రెండ్స్ మీరైతే చూస్తూ ఉండండి ఆ తానౌస్ గడికి గుణపాఠం ఎలా చెప్తామో మొత్తానికి మీరైతే చూసారు కదా అదే కాకుండా వాడిని ఎలా అంటే మమ్మల్ని అయితే ఏ విధంగా చేశాడు అదే మన అవెంజర్స్ అందరినీ ఏ విధంగా అందరు బంధించాడు వాడిని కూడా అలానే బంధిస్తామనమాట నాకైతే మంచి ఐడియా వచ్చింది అదే చేస్తాను ఖచ్చితంగా చేసి తీరుతాను అంతే